అందరు కామన్గా అడిగే డౌట్ మీ షిప్ ఎంత డీజిల్ పెట్రోల్ యూజ్ అవుతుంది ఒకరోజు షిప్ నడవడానికి అని చెప్పి. మా షిప్ మ్యాక్సిమం ఇప్పుడు నడుస్తుంది హెవీ ఫ్యూయల్ ఆయిల్తో నడుస్తుంది అనమాట. డైలీ ఒక 28 టన్స్ కన్స్యూమ్ చేస్తుంది. 28 టన్స్ అంటే ఒక టన్ 1000 లీటర్స్ అంటే 28,000 లీటర్స్. ఇప్పుడు బయట మార్కెట్లో హెవీ ఫ్యూయల్ ఆయిల్ కాస్ట్ ఒక్క టన్నుకి 50,000 రూపాయలు. మా షిప్ రోజు 30 టన్నులు కాబట్టి 15 లక్షలు దీనికే ఖర్చు అయిపోతుంది. ఒకవేళ మేము డీజిల్ ఆయిల్ యూజ్ చేశామనుకో అది 80,000 రూపాయలు ఒక్క టన్ను, అంటే 30 టన్నులకి 24 లక్షలు. ఈ కన్సంప్షన్ అనేది వేరీ అవుతుంది. ఒకవేళ షిప్ ఆర్పిఎం ఇంక్రీజ్ చేసామనుకో ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఒక కొంచెం తక్కువలో నడిపామనుకో తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో స్పీడ్కి తగ్గట్టు ఉంటుంది. స్పీడ్ ఇప్పుడు 12 నాట్స్ అప్రాక్సిమేట్ మెయింటైన్ చేయడానికి రోజుకి ఒక 28 టన్నుల డీజిల్ ఆయిల్ ఆర్ HFO యూజ్ అవుతుంది.